యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే క్షేత్రంలోని ఇతర సందర్శన క్షేత్రాలను కూడా దర్శించుకొని తరిస్తారు। భక్తులు అనంతరం మెల్కోటే క్షేత్రంలో ఉన్న రాయగోపురానికి చేరుకుంటారు। ఏకాంత ప్రదేశంలో ఓ ఎత్తైన కొండపై ఉన్న ఈ రాయగోపురాన్ని గోపాల రాయుల వారు ఒక్క రోజులో కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది। ఈ రాయగోపురంలో ఉన్న అద్భుతమైన శిల్పరాజాలు భక్తులను మైమరపించి కొత్త అనుభూతుల్ని స్వంతం చేస్తాయి। దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అక్కా చెల్లెళ్ళ చెరువుకు చేరుకొని ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తారు। అనంతరం ఈ క్షేత్రంలోనే ఉన్న వేద పుష్కరిణి ధనుష్కోటి నారాయణ తీర్థాలను దర్శించుకుంటారు। స్వామివారికి ఏటా చేసే వైరుముడి ఉత్సవాలు అత్యంత నయనానందకరం। భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా ఉత్సవాలను నిర్వహిస్తారు। ఆ విశేషాలు ఏంటో పరిశీలించండి। స్వామివారికి ఏట మీన పుష్యమికి చేసే వైరుముడి ఉత్సవం అత్యంత నయనానందకరం। దీనినే వజ్ర కిరీట ఉత్సవము అని కూడా పిలవడం జరుగుతుంది। అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామిని సేవిస్తారు। తండ్రి నారాయణ రక్షించు తండ్రి అనగానే వచ్చి అక్కున చేర్చుకునే మహనీయుడు తిరునారాయణుడు, భక్తాభీష్ట వరదుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు మరి, నమస్కారం।